చూసుకోండి ఇదిగోండి ఈయన ఒకసారి చూడండి ఈ నా దగ్గరకు వచ్చాడు ఓకే చంపాడు పర్లేదు వచ్చి లాలిమోట్ ఓ డాన్సింగ్ కొట్టు లాలిమోట్ తగ్గేది లేదరా తమ్ముడు లాలిమోట్ కొట్టాలరా కొట్టాలి ఇప్పుడు ఇలా మీరు లాలిమోట్లు కొట్టండి తర్వాత నేను మిమ్మల్ని కొడతాను ఓకే ఇప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్లో కొడితే మీకు మాకు అర్థమే ఉండదు నిన్ను కొట్టేసి నేను లాలిమోట్ వేసిన దానికి అర్థమే ఉండదు అనమాట సో ఇప్పుడు ఏం కొట్టను తర్వాత ఉంటుంది నీకు గాబరాబాస్రా తమ్ముడు షబ్బాస్రా ఎంట్రా లాలిమోట్ అబ్బా నేను ఎప్పుడు చూడలేదు లాలిమోట్ని నా దగ్గర లేదనుకుంటున్నాడు ఏంటో మీరేం తొందరపడకండి వాళ్ళు లాలిమోట్ వేసారని నేను కూడా లాలిమోట్ వేస్తానని అనుకోకండి గాబరా పడకండి ఎలా రివెంజ్ తీసుకోవాలో అలా తీర్చుకుందాం మనమైతే సో ట్రైనింగ్ లో నేనైతే నార్మల్గా ఈ పిస్టల్స్తో ఆడుతున్నాను అనమాట ఎందుకంటే కొత్తగా ఈ పిస్టల్స్ వచ్చే నేను చూడలేదు సో ఇంతవరకు ట్రైనింగ్ గ్రౌండ్లోకి వచ్చి పిస్టల్స్తో ఆడుతున్నాను ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చినా ట్రైనింగ్ గ్రౌండ్కి వస్తాను వచ్చినాక సో ఆడతాను అనమాట ఈ పిస్టల్స్తో నార్మల్గా ఆడుకుంటుంటే వీళ్ళే పెద్ద వన్ ట్యాప్ ప్లేయర్ లాగా ఏదో కొట్టి లాలిమోట్ లేతున్నారనమాట మనం కొట్టలేక ఇదిగోండి ఇదిగోండి ఇదొకడు వీడొకడు వీడు వాడు ఇద్దరు ఒకే తోడు దొంగలనమాట అంటే ఇద్దరు ఒకే ఫ్రెండ్స్ అనమాట వీడు అనకూడదు ఎందుకంటే సో మ్యాచ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఇప్పుడు రిక్వెస్ట్లు పెట్టాను అనమాట కావర పడకండి ఒకటి పెట్టాను ఇప్పుడు ఇంకోటి కూడా పెడతాను చూడండి సో కొట్టాడు కదా కొట్టి లాలిమోట్ చూడండి ఎలా కొడతాడు అది చూడండి ఎంత మూమెంట్ ఉందో లాలిమోట్ నాకు అప్పుడు డౌట్ వేసింది ఇది పీసీ ప్లేయరా పీసీ కాబట్టి ఇంత స్పీడ్కి కొడుతున్నారని డౌట్ వేసింది సో రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో రిక్వెస్ట్ పెట్టేసాం కదా ఇంకేముంది డైరెక్ట్గా మనం బ్యాక్ వచ్చేసి వీళ్ళు మన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినట్లయితే సో అప్పుడు మనం చూసుకోవాలన్నమాట మళ్ళీ మీ టీమప్ అంట చూడండి కొట్టినట్టుగా కొట్టేసి టీమ్ అప్పు ఇప్పుడు నేను కొట్టేశాను అనమాట జస్ట్ ఫర్ కోపం అనమాట కొట్టేశాను కొట్టేసి నేను లాలిమోట్ వేయలేదు చెప్పాను కదా వాడికి నాకు తేడా ఉండదు నేను లాలిమోట్ వేస్తే సో వీళ్ళిద్దరికి ఎలా కొట్టాలో నాకు తెలిసిందనమాట సో రెండో వన్ కూడా కొట్టేశాను పని అయిపోయింది ఇంకేముంది డైరెక్ట్గా మనం బ్యాక్ వచ్చేసి వీళ్ళిద్దరితో తలబడే టైం వచ్చేసింది సో ఓకే ఇదనమాట కదా ట్రైనింగ్ గ్రౌండ్లో ఈ విధంగా జరిగింది మన రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది ఇంకేముంది డైరెక్ట్గా మనం బ్యాక్ వచ్చేయడమే సో బ్యాక్ వచ్చిన తర్వాత మన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మన తడక సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను సారీ చెప్పాలి ఎందుకంటే సో మా మధ్య జరిగిన కన్వర్జేషన్ మిస్ అయింది అనమాట ఏంటంటే నా స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది మొబైల్ది సగం రికార్డ్ అయ్యి సగం రికార్డ్ అవ్వలేదు అనమాట ఒకటైతే పూర్తిగా రికార్డ్ అవ్వలేదు సో రికార్డెడ్ ఫెయిల్డ్ అని వచ్చేసింది అనమాట సో ఏమనుకోకండి సో మళ్ళీ రికార్డ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడలేరు కదా ఏం చేస్తాం సో అదనమాట ఈ విధంగా జరిగింది ఏమనుకోకండి సో కన్వర్జేషన్ ఏంటనేది మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే సో యాడ్ చేశారు సో రిక్వెస్ట్ పెట్టాం కదా రిక్వెస్ట్ పెట్టాను యాక్సెప్ట్ చేశారు వెంటనే బ్యాక్ కూడా వచ్చేసారు వాళ్ళు సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీకు పేరు కనబడుతుంది కదా ఎన్జీ జావీద్ బ్రో ఇతను పీసీ ప్లేయర్ అని చెప్పాడు అనమాట ఇంకో అతను సో ఇంకో అతను ఇన్సేన్ అని ఉన్నారు కదా సో అతను వచ్చేసి ఇతను పీసీ ప్లేయర్ అని చెప్పాడు ఓకే పీసీ ప్లేయరే కదా బ్రో అని చాలా బాగా మాట్లాడాడు సో ఇతను ఇన్సేన్ ఇతను వచ్చేసి అంటే చెప్పాను కదా గుమ్మడికాయ మొహం వేసుకొని ఉన్నాడని సో ఇతను అయితే చాలా బాగా మాట్లాడాడు కాబట్టి నాకు చాలా నచ్చాడు అనమాట సారీ చెప్పేశాడు వచ్చిన వెంటనే మనడైతే కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు నాకు ఎక్కడో మండింది అనమాట సో అప్పుడు ఏం చేశాను సరే బ్రో మనతో సరదాగా ఫన్నీగా 1v1 ఆడదామా అన్నాను అనమాట ఇంకేం గట్టిగా కూడా అనలేదు సో ఎక్కడ రెస్పెక్ట్ మాత్రం నేను తీలేదనమాట వాళ్ళకి ఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను వాళ్ళు కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు అంటే ఇతను సో ఈ ఇక్కడికి జావీద్ అని కనబడుతుంది కదా ఇతను వచ్చేసి మైక్ కూడా ఆన్ చేయలేదనమాట సో మైక్ ఆన్ చేయకుండా కొంచెం యాటిట్యూడ్లో చూపించాడు పెద్ద పీసీ ప్లేయర్ అంటారు పీసీ ప్లేయర్ ఏం పీసీ ప్లేయరా నాకు అర్థం కాదు పీసీలో కొట్టడం కూడా పెద్ద గొప్పలా మాట్లాడతారు మళ్ళీ సో పీసీ ప్లేయర్ అనమాట చూద్దాం పీసీ ప్లేయర్ ఇప్పటిదాకా నేను చాలా పీసీ ప్లేయర్ని డిఫీట్ చేశాను అనమాట 1v1 సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనోడు గేమ్ ప్లే ఎలా ఉంటుందో తెలియదు ఎలా ఆడతారో తెలియదు పీసీ ప్లేయర్ అని మాత్రం తెలుసు ఆ పీసీ అని అనమాట సో చూపిద్దాం మన తడాక ఏంటో చూపిద్దాం టైం అయితే వచ్చిందనమాట సో లాలిమోట్ ఎవరికి ప్రతి వాడు కనబడిన ప్రతి వాడికి లాలిమోట్ సో నేను అతని నేమ్ అనట్లేదు అనమాట సో అతను కూడా తర్వాత మంచిగానే రెస్పాండ్ అవుతాడు అనుకుంటున్నాను చూద్దాం సో ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసిందనమాట ఫస్ట్ రౌండ్లో అయితే మనం డెజర్ట్ టేకల్ తీసాం సో నేను ఎప్పుడు ఎలా ఆడుతానంటే ఫ్రెండ్స్ సో ఫస్ట్ అతని మూమెంట్ అతను ఎలా ఆడుతున్నాడు ఏంటని తెలుసుకోవడానికి ఫస్ట్ రెండు రౌండ్లు అయితే మాత్రం సో నేను చచ్చిపోవడం అయినా ట్రై చేస్తాను అలాగే కావాలని చచ్చిపోను కొంతవరకు చూస్తాను మనడు మూమెంట్ ఎలా ఉంది ఎలా ఆడుతున్నాడు ఏ విధంగా వచ్చి కొడతాడు అనేది చూస్తాను సో ఇతను వచ్చేసి మంచి ప్లేయరే ఏంటంటే సో మనం ఒకవేళ హీల్ చేసుకుంటున్నాం అనుకోండి ఆ టైంలో కూడా కొట్టు నేను కూడా కొట్టనాలా ఇప్పుడు హీల్ చేసుకునే టైంలో సో ఇతను కూడా కొట్టలేదనమాట ఎందుకంటే మంచి ప్లేయర్ కాబట్టి ఇలా చేస్తాడు కొంతమంది అయితే గెలాలని ఆడతాడు సో ఇతను నాకు నచ్చింది ఏంటంటే సో మ్యాచ్ కొట్టేసిన లాలిమోట్ అయితే వేయలేదు ఎందుకంటే నేను కూడా లాలిమోట్ వేయలేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా నేనైతే ఖచ్చితంగా ఒక యూట్యూబర్ని అవుతానని ఎందుకంటే ఇక్కడ వీ బ్యాచ్ ఉంది కదా
సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూట్యూబర్ అని తెలుసు. సో మేమైతే ఇలా ఆడుతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడ మూమెంట్ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట. సో దానికి తగ్గ మూమెంట్ కావాలంటే మాత్రం మినిమం ఉండాలన్నమాట. సో ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం మనం డిఫీట్ అయిపోయాం, గాబరా పడకండి, టైం ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ కదా, ఫస్ట్ రెండు రౌండ్లు వరకు కళ్ళు మూసేయండి నా దృష్టిలో అయితే, ఎందుకంటే నేను ఫస్ట్ రెండు రౌండ్లు సో మనోడు ఎలా ఆడతాడు ఏంటనేది అన్ని చెక్ చేసి ఆడతాను. సో ఫస్ట్ రెండు రౌండ్లు మనకైతే సెకండ్ రౌండ్ M1014 వచ్చింది, వెస్ట్ హెల్మెట్ ఏం లేవన్నమాట, ఒక గ్లూవాల్ ఒక M1014. సో మనమైతే 2 షార్ట్ రేంజ్లో ఆడాలి ఇప్పుడు, కొంచెం లాంగ్ రేంజ్కి వెళ్ళాం M1014తో మనకి డ్యామేజ్ అయితే రాదు. సో 2 షార్ట్ రేంజ్లో వెళ్ళి ఆడాలి. సో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, సెకండ్ రౌండ్. ఈ రౌండ్ ఎవరు కొడతారో చూద్దాం. సో మనడు మూమెంట్ అయితే చాలా బాగుంది. చాలా బాగుందంటే ఏంటి, పీసీ ప్లేయరే కదా, పీసీ ప్లేయర్ మూమెంట్ ఆ మాత్రం ఉండకపోతే ఇంకేం చేస్తాం. సో ఓకే, సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట, మనడు కూడా వచ్చేసాడు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ రౌండ్లో కూడా మనోడు ఎమోట్ వేయలేదనమాట, నార్మల్గా వదిలేశాడు. ఎందుకంటే ఫస్ట్లోని వాళ్ళని యాడ్ చేసిన వెంటనే సారీ చెప్పాడు, ఒకటి చెప్పాడు ఇంకోటైతే చెప్పలేదు, అదే ఇతను అనమాట, సో జావీద్. సో మా ఇద్దరికైతే ఇప్పుడు 1v1 అవుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం. సో సెకండ్ రౌండ్ అయితే మనోడు మూమెంట్ అయితే నేను చెక్ చేస్తున్నాను. M1014 చూడండి, M1014తో అంత రేంజ్కి వెళ్ళిపోతే మాత్రం హెడ్ పడదు అనమాట. పడుతుంది, హెడ్ పడుతుంది కానీ డ్యామేజ్ పడదు, ఎక్కువ డ్యామేజ్ పడదు. హెడ్ షాట్ కొట్టినా వేస్టే, మనం కొట్టాం కానీ అది కౌంట్ కూడా అవ్వదు. సర్లే సర్లే వదిలేయండి, పర్లేదు, ఏం కాదు, ఫస్ట్ రెండు రౌండ్లు అయిపోయాయి కదా. సో మనకైతే ఒక అవగాహన అయితే వచ్చిందనమాట అతని మీద. సో ఇప్పుడు ఎలా ఆడుతున్నాడు అనేది, సో ఎట్ నుంచి వస్తున్నాడు, ఎలా గ్లోవల్ వేస్తున్నాడు, ఎట్ నుంచి వచ్చి ఎలా కట్ అయ్యి వస్తున్నాడు అన్నీ మనకు ఒక క్లియర్గా క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. పైగా అవతలుంది మొబైల్ ప్లేయర్ కూడా కాదు, పీసీ ప్లేయర్ అనమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకి అతని నుంచి రిప్లై రావాలి, సారీ అని రిప్లై రావాలి. వచ్చినంత వరకు మనమైతే 1v1 మామూలుగా ఆడకూడదు అనమాట. సో రంగంలో అయితే దిగిపోయామన్నమాట. సో వెయిట్ చేస్తున్నాం, వెయిటింగ్, కమ్ ఆన్ బ్రో, కమ్ ఫాస్ట్. సో మనడైతే వస్తున్నాడనమాట, గ్లోవాల్ వేసుకొని చూద్దాం ఈ రౌండ్ ఎవరు కొడతారు అనేది. మనోడు ఎలా ఆడుతున్నారు నాకైతే ఫుల్గా అర్థమైంది, ఫుల్ ఆఫ్ మూమెంట్లో ఉన్నాను నేను కూడా. ఫస్ట్ షాట్ హెడ్ షాట్ అయితే కొట్టేశామన్నమాట, సో సూపర్. సో బోని అయితే మొదలు పెట్టింది, ఇక ఆరంభం స్టార్ట్ అయింది, మామూలుగా ఉండదు. సో మా ఇద్దరు మూమెంట్ ఒకేలా ఉండడం వల్ల లాస్ట్ జోన్ వరకు ఉండాల్సి వస్తుంది అనమాట, అంటే ఇద్దరికిద్దరం దొరకట్లేదు. సో అందువల్ల మాకు మళ్ళీ బాడీ షాట్ వచ్చింది. సో నేనైతే సారీ చెప్తున్నాను బాడీ షాట్ కొట్టినందువల్ల. ఏం చేస్తాం లాస్ట్ వరకు, లాస్ట్ జోన్లో ఏం పడతా చెప్పండి హెడ్ షాట్లు. సో ఇద్దరం సేమ్ మూమెంట్ సేమ్, అంటే ఇద్దరికిద్దరు దొరకట్లేదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రౌండ్లో కూడా సేమ్ లాస్ట్ జోన్ వరకు. సో లాస్ట్ జోన్లో అయితే మనమైతే ప్యూర్గా పర్ఫెక్ట్గా హెడ్ షాట్ అయితే కొట్టేశాం. సో మనడు వెయిట్ చేస్తున్నాడు అక్కడి నుంచి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు హెడ్ లాగేద్దామని, బట్ మనమైతే ఛాన్స్ ఇవ్వలేదు. చెప్పాం కదా ఇద్దరు మూమెంట్లు ఒకేలా ఉన్నాయన్నమాట. సో కొంచెం కష్టమవుతుంది 1v1లో కొట్టడం. నేను అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు, అతను నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. కానీ సో లాస్ట్ జోన్ అయితే వచ్చేసింది. సో మనకైతే బ్లడ్ కూడా లేనట్టుగా ఉంది. సో స్టార్టింగ్లోనే కొన్ని హెడ్ షాట్లు అయితే ఎగిరాయి, బట్ అవన్నీ మనం పెట్టలేకపోయాం అనమాట వీడియోలో. పెట్టినట్లయితే ఏంటి మీకు ఎక్కువగా టైం వేస్ట్ అవుతుందనే పెట్టలేదు. సో మళ్ళీ ఫ్యాక్టరీలో కూడా లాస్ట్గా వచ్చేసింది, కానీ ఈసారి అయితే మిస్ చేసేలేదు. హెడ్ షాట్ కొట్టేద్దాం. అరే యార్ జోన్లో ఇరికిపోయాం, ఇట్టి నుంచి వెళ్ళిపోదాం. అరే యార్ గ్లూవాల్ వేసాడు అడ్డంగా, ఒకవేళ గ్లూవాల్ తీసినా మనమైతే లోనకి వచ్చేవాళ్ళం కాదు. సో మనడైతే మళ్ళీ కొట్టేసా చూడండి, మనడు చూడండి హెల్మెట్ ఆల్మోస్ట్ సగం అయితే ఎగిరిపోయింది. అదైతే మీకు పెట్టలేకపోయాను, ఎందుకంటే పూర్తిగా పెడితే ఎందుకయ్యా బాబు, అదంతా బాగుంటుంది మూమెంట్ చూడడానికి బాగుంటుంది, కానీ ఎక్కువ బోర్ ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు అలానే మూమెంట్ కొనసాగితే బాగోదు కదా. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కూడా లాస్ట్ జోన్ వరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా ఆడాము ఇద్దరు మంచి మూమెంట్లో. మా ఇద్దరు క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇద్దరు సేమ్ ఒకేలా ఆడుతున్నాం. చూడండి హెడ్ షాట్ నేను ఎక్కడ కొట్టాను, అతను కూడా నాకు హెడ్ షాట్ కొట్టాడు. నేను ఎంత పర్ఫెక్ట్గా హెడ్ కొట్టానో అతనికి సేమ్ హెచ్పీ ఉంటుంది, నాకు కూడా సేమ్ హెచ్పీ ఉంటుంది. కోఇన్సిడెన్స్ చూసారా ఎలా ఉందో. సో చెప్తున్నాను మీకు అందుకే, ఇద్దరం సమానంగా ఆడుతున్నాను, ఒక పీసీ ప్లేయర్తో సమానంగా ఆడుతున్నాను. సో పైగా నేను పీసీ ప్లేయర్తో చాలా మందితో 1v1 ఆడాను, కానీ ఇతను మూమెంట్ అయితే కొంచెం చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే హెడ్ షాట్లు కూడా చాలా బాగా కొడుతున్నాడు, ఛాన్స్ దొరికితే హెడ్ షాట్లు కొడుతున్నాడు, నాకు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఛాన్స్ దొరికింది కానీ బట్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇంకా ఛాన్స్ అయితే మనకు రావాలని నేను వెయిట్ చేస్తున్నాను. సో లాస్ట్ జోన్ అయితే వచ్చేసింది. అరే యార్ మనడైతే షార్ట్ రేంజ్కి వచ్చేసాడే, నాకు కనబడేనే కనబడలేదు కనీసం. సో అక్కడ వెయిట్ చేస్తాను, మనమైతే ఇక్కడి నుంచి వెయిట్ చేస్తున్నా, వచ్చేసాడు. అరే యార్ మళ్ళీ మిస్ అయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ దెబ్బ అయితే మాత్రం ఖచ్చితంగా నేనైతే మిస్ అయ్యానని మీకు మాట ఇస్తున్నాను. సో ఇంకొక ఛాన్స్ అయితే మనకు కావాలి, ఒక్కసారి ఓపెన్లోకి వచ్చినట్లయితే హెడ్ షాట్ ఈసారి మిస్ అవ్వదు అనమాట. సో హెడ్ షాట్ అయితే కొట్టేశాం. సో అతనైతే మనల్ని 2 సార్లు కొట్టాడు అనమాట, మనమైతే అతన్ని 5 సార్లు మొత్తం ఓడించాం. సో ఇప్పుడైతే 6th రౌండ్కి అయితే వచ్చేసాం. సో 6th రౌండ్లో కూడా అబ్జర్వేటరీలో లాస్ట్ వరకు ఫైట్ అయిందనమాట ఇద్దరి మధ్య. సో లాస్ట్ వరకు, సో అక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాం. కానీ ఇతనైతే మాత్రం ఎక్కువగా గెలాలని ఆడలేదు. గెలాలని ఎక్కడ ఆడాడంటే
ఫ్యాక్టరీలో చుట్టూరు గ్లోవాల్ వేసుకొని అక్కడ ఒక్క దగ్గర మాత్రమే గెలలు ఆడాడు. సో ఇంకెక్కడ గెలలను ఆడలేదు, నేర్చుకోవాలని ఆడాడు అనమాట నాలాగే. ఇలా ఆడితే నాకు చాలా ఇష్టం, మీరు కూడా గెలాలను మాత్రం ఆడకండి, నేర్చుకోవాలని ఆడినట్లయితే సో మీకు మంచిగా గేమ్ ప్లే వస్తుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎక్కడైతే ఎనిమి ఉన్నాడనమాట మనం లాస్ట్లో, ఈసారి కూడా మిస్ చేయలేదు, హెడ్ షాట్ కొట్టేశాం. సో ఫైనల్లీ 6 రౌండ్స్. లాస్ట్ రౌండ్ ఏమైందో తెలుసా, ఇది మొత్తం రికార్డ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేశాను. ఓకే, సో మళ్ళీ నా స్టోరేజ్ ఫుల్ అయింది కదా, ఫస్ట్ వీడియోలో డిలీట్ అయిపోయిందా లేదా అని భయం వేసి సో నేను రికార్డింగ్ ఆఫ్ చేశాను అనమాట. సో కొంచెం చెక్ చేసుకుని రికార్డింగ్ ఆఫ్ చేసుకున్నాక ఏమైంది, రికార్డింగ్ స్టార్ట్ చేశాను బట్ అది రికార్డ్ అవ్వలేదు, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అనమాట. సో లాస్ట్ రౌండ్లో కూడా వచ్చిన వెంటనే ఎగర కొట్టేశానమాట తలకాయ. సో అదైతే మీరు మిస్ అయిపోయారు ఆ క్లిప్ని. సో చూసారా 7/3 కొట్టేశామన్నమాట ఒక పీసీ ప్లేయర్ని. సో ఇప్పుడైతే మనకు నెట్వర్క్ కూడా పోయింది. సో నేనైతే ఈ విధంగా చెప్పాను, లాస్ట్ థింగ్ బ్రో ప్లీజ్ డోంట్ త్రో ఎమోట్ ఎనీ ప్లేయర్ అని పెట్టాను అనమాట. సో అతనైతే చూడండి ఎలా ఇచ్చాడు రిప్లై. సో ఇక్కడైతే నాకు సారీ కావాలి, సారీ నేను కూడా అడగను, సారీ అడగను బట్ అతని నుంచి సారీ వచ్చేటట్టుగా మనం చేయాలి, బికాస్ దే ఆల్సో హ్యూమన్ లైక్ యూ అండ్ మీ అని పెట్టాను అనమాట. సో ప్రతి మనందరం మనుషులే కదన్నా, ఎందుకన్నా ఎమోట్లు వేస్తారు కానీ నాకు అర్థం కాదు. సో గేమ్ ముందు పుట్టిందా మనుషుల ముందు పుట్టారో అది ఆలోచించుకోండి. గేమ్ నిన్న కాక మొన్న వచ్చిందయ్యా మీ లైఫ్లోకి, దానికోసం ఇంకొన్ని బాధ పెట్టడం అవసరమా చెప్పండి. సో అలా ఎప్పుడు బాధ పెట్టకండి దయచేసి ప్లీజ్, ఎందుకంటే సో వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళ మనసు కూడా దెబ్బతింటుంది అనమాట. సో మీరు మంచి ప్లేయర్ అవ్వచ్చు, మంచి ప్లేయర్లనే ఉండండి. ఓకే, సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మనకైతే ఇప్పుడు సారీ కావాలి వచ్చేసింది. సో మనోడి దగ్గర నుంచి అయితే సారీ వచ్చేసింది అనమాట. సో మనమైతే లవ్ సింబల్ అయితే పంపించాం, ఎక్సలెంట్ కదా, ఇది ఇది కదా హ్యాపీనెస్ అంటే. సో మనమైతే నో వర్రీస్ అని పెట్టేద్దాం. సో ఇది హ్యాపీనెస్ అంటే, ఫైనల్లీ మనం సారీ అనే ఒక మాట అంటే ఫుల్ హ్యాపీనెస్ని తెచ్చిందనమాట. సో తర్వాత కూడా అతను ఫుల్గా స్పామ్ అయితే కొట్టాడు అనమాట చూడండి ఇక్కడ. సో చూడండి ఫుల్గా సారీ 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 మొత్తం సారీలు పెట్టుకుంటా పోయాడు, ఫుల్ హ్యాపీనెస్ అనమాట నేనైతే. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకడు ఎమోట్ వేశారని బాధపడకండి, వాడు మీకన్నా మంచి ప్లేయర్ అయితే సో వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి, వాటితో క్లోజ్ అవ్వండి. చూడండి సో మనకైతే ఏమని పెట్టాడు, అతను ప్రొఫెషనల్ ఎడిటర్ అంట, సో నా కోసం ఇంట్రో చేస్తానని పెట్టాడు అనమాట. సో నేను కూడా చాలా చాలా హ్యాపీ అయ్యాను. సో ఇంట్రో వస్తుందంట, అతను ఎలా చేస్తాడో ఏంటనేది చూద్దాం. నేను ఫ్రెండ్ లిస్ట్లో నేను తీసేద్దాం అనుకున్నాను బట్ ఉంచాను, ఎందుకంటే అతను కూడా చాలా బాగా ఆడుతున్నాడు కదా. సో అన్న ఒకటి మీకన్నా మంచిగా ఆడినా లేదా బ్యాడ్గా ఆడినా సో మీరైతే ఒకటి మర్చిపోకండి, రెస్పెక్ట్ టు ఎవ్రీ ప్లేయర్. నేనే తోపు నేనే తురుమని ఎప్పుడు అనుకోకూడదు, అదనమాట మీకు చెప్పేది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. సో ప్రతి వాళ్ళ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయ్యా, ఎందుకంటే మనం 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి అట్రాక్ట్ అయ్యండి. సో ఇదే ఈరోజు వీడియో, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే.